ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియపరుచున్నా. బాగున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కృప వలన నేను, మా పరిచర్యలు, మా సంఘం, సంఘబిడ్డలు, కుటుంబం అందరూ బాగున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు కూడా బాగుండాలని కోరుకొంచున్నా ప్రియ దేవుని బిడ్డలారా. మరి యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చెను అన్న ఒక మాటలు మనం నేర్చుకుందాం. మరి ఆయన ఈ లోకానికి ఒక మానవుడిగా రావాల్సి వచ్చింది. ఆయన దేవుడై ఉండి, దైవ కుమారుడై ఉండి, మానవుడిగా రక్త మాంసాలతో దేవుడు ఎందుకు వచ్చాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నిజ స్వరూపంతో ఇక్కడికి వచ్చారంటే మనము ఆ యొక్క స్వారూప్యాన్ని, ఆ వెలుగును, ఆ తేజస్సు మహిమను చూడలేము. అలాగే ఒకవేళ ఏ జంతువుగా వచ్చినా మనం భయపడి పారిపోతాం. అందువలన మనిషితో మాట్లాడాలంటే ఒక మనిషి అయిపోవాలి. అందుకే ఆయన ఒక మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన రావటంలో ఒక ఉద్దేశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉదాహరణకు మన దగ్గరకు సీఎం రావాలనుకో, ఆయన ఏదో ఒక ఫంక్షన్ బట్టు లేకపోతే ఏదో ఒక దాన్ని బట్టి వస్తారు. అలాగే మన గెస్ట్లు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు. వారు రావాలంటే ఈరోజు మన ఇంట్లో ఏదన్నా మరి శుభకార్యం జరిగితేనో, ఏదో ఒక కార్యక్రమాన్ని బట్టి బంధువులు వస్తూ ఉంటారు. అలాగే ప్రభు కూడా ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఈరోజు మీ ఇంటికి ఒక బంధువు వచ్చారంటే ఆయన ఏ పర్పస్ వచ్చారు అది ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి రావటంలో ఒక ఉద్దేశం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు వచ్చారో దేవుని పరిశుద్ధ గ్రంథం నేర్చుకుందాం. మొదటి తిమోతి పత్రిక 1:15 చదువుదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. మొదటి తిమోతి పత్రిక 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చినని అక్కడ రాయబడింది. అవును, ఏంటి ఈ పాపం? మానవుడు జన్మతః పాపి. పాపం పోవాలంటే పరిశుద్ధ రక్తం చిందించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మానవుడు పాపకోపంలో పడిపోతూ దేవునికి దూరమవుతున్న సమయంలో దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే మనిషి ఎలా ఉన్నాడంటే తినుచు, త్రాగుచు, పెండాడుచు, పెండికిస్తూ, ఇల్లు కట్టుకొంచు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్థానము లేకుండా మానవుడు జీవిస్తున్నాడు. అందువలన పాపిగా ఉంటున్న ఈ మనుషులను రక్షించాలి. కనుకనే క్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక మనిషితో మాట్లాడాలంటే ఆయన మానవుడిగా రావాలి. దేవునికే మహిమ. ఇప్పుడు నేను వేరే వాడితో మాట్లాడాలనుకో, ఇప్పుడు నాకు తెలుగు వచ్చు కాబట్టి, నేను తెలుగు పర్సన్ కాబట్టి తనతో స్పష్టంగా మాట్లాడే. మేము ఈజిప్ట్ వెళ్ళాం. ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో వారు అక్కడ భాష మాట్లాడుతున్నారు. మాతో పాటు వచ్చిన కొంతమంది పెద్ద తల్లులు ఉన్నారు. వారికి కూడా అక్కడ కావాల్సింది జగ్గు, స్నానం చేయాలంటే జగ్గు కావాలి. మేము అడుగుతుంటే అతనికి అర్థం కావటంలా, ఇంగ్లీష్లో అడిగినా అర్థం కావటంలా. ఆ యొక్క హోటల్లో ఉంటాడు, ఆ హోటల్లో సా బాబు ఉంటారు. ఆ బాబుని అడుగుతుంటే అతనికి ఏం అర్థం కావటంలా, ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. అప్పుడు మరలా గైడ్ని పిలిచి చెప్పినప్పుడు ఆ గైడ్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో మేము ఆయనకు చెప్తే ఆయన ఏం చేశారంటే వెళ్ళి అక్కడ భాషలో మాట్లాడితే అప్పుడు అతనికి అర్థమై తీసుకొచ్చి ఇవ్వగలిగారు. అంటే చూడండి, మేము ఎంతసేపు మగ్గు అన్న, జగ్గు అన్న, ఎన్నో రకాల సైకిల్ చేస్తున్నాం, స్నానం చేసేది ఇలా అన్న ఇలా అన్న, అతనికి అర్థం కావటంలా. కారణం ఏంటి? ప్రాబ్లం లాంగ్వేజ్. కనుక చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కూడా మానవుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనం మనుషులం కాబట్టి మనిషిగా వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది తెలియక చాలామంది ఆయన ఒక మనిషే కదా అనుకోవచ్చు. ఆయన ఒక మనిషిగా భూమి మీదకి వచ్చాడు రక్త మాంసములతో. అయితే ఏ ఒక్క వ్యక్తి పాపులు ఉండకుండా ఉండటానికి, పాపులను రక్షించడానికి వచ్చారు. జన్మతః మనం పాపులం. ఆ పాపాన్ని తీసివేయటానికి పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. వచ్చారు భూమి మీదకి. మరి అనేక మందికి సువార్త ప్రకటించారు, అనేక మందిని రక్షించాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు, కుంటివారికి కాళ్ళిచ్చారు, గ్రుడ్డివారికి చూపించారు, మూగవారికి మాట ఇచ్చారు, ఎండిపోయిన ఎముకలకు జీవం పోసాడు. ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు చేసి మరలా పరలోకానికి ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి మరలా పరలోకానికి ఆరోహణమయ్యాడు, మరలా రెండోసారి రాబోతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మేము దేవుని పిల్లలంగా, క్రైస్తవులంగా మనం ఎందుకంటే సిద్ధపడుతూ ప్రభు రాకడి కొరకు ఎదురు చూస్తున్నాం.
దేవునికి మహిమ. చూడండి రెండవదిగా ఎందుకు వచ్చాడు. లుకాసు వార్త 19:10 మరి ఎవ్వరూ నశించిపోకూడదు. ఈరోజు మనిషి ఎలా ఉన్నారు? నశించిపోతున్నారు. క్రీస్తు ప్రేమ తెలియక లుకాసు వార్త 19:10 నశించిన దానిని, ఆమేన్ హల్లెలూయా, నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభు వచ్చారు. ప్రభుకే మహిమ కలుగును గాక, హల్లెలూయా. మరి ఏంటి ఈ నశించిపోవటం అంటే? ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక వ్యక్తి కనిపిస్తున్నారు ఇక్కడ, జక్కయ్య. ఈ జక్కయ్య అనే వ్యక్తి మరి ట్యాక్సీ కలెక్టర్. చూడండి ఆ వ్యక్తిని చూసి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నారు. ప్రభుకే మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎందుకు? ఈ జక్కయ్య అక్రమంగా అన్యాయంగా డబ్బు సంపాదించేవాడు, జనాల దగ్గర దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసేవాడు. కనుక దేవునికి మహిమ, హల్లెలూయా. ఈ జక్కయ్యని ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, రక్షించడానికి మరి ప్రభు అన్న నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అందరూ ఆయనకు జక్కయ్య గురించి ఏమంటున్నారంటే, ఇతడు పాపి అక్రమంగా అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నాడని అతను మాట్లాడుచున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్ చూడండి ఏమంటున్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ప్రభువుకు మహిమ కలుగును గాక, హల్లెలూయా. గమనించినట్లయితే ఇక్కడ అందుకే నశించిపోకూడదు ఎవరు ప్రియ దేవుని బిడ్డలారా, మరి నశించిపోకూడదని రక్షించడానికి ఆయన వచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక, పాపులు రక్షించడానికి వచ్చాడు అన్నాడు. నశించిపోతున్న వారిని రక్షించడానికి, ఒకవేళ ఈయన పాపిగానే అలాగే నశించిపోయి చనిపోతే నరకానికి వెళ్ళిపోయేవాడు, మరి ప్రభు ప్రేమ తెలుసుకోకుండా దేవుని శక్తిని గ్రహించుకుంటూ వెళ్ళిపోతే నరకానికి వెళ్తాడు. కనుక అతన్ని రక్షించడానికి ప్రభు వచ్చారు. మూడవదిగా గమనించినట్లయితే చూడండి మార్కు సువార్త 10:45 ఏమనుంది అక్కడ? మార్కు సువార్త 10:45 మనిషి కుమారుడు అనేకులకు ప్రతిగా హల్లెలూయా. చూడండి ఆయన ఎందుకు వచ్చారట? మూడవదిగా చూసినట్లయితే పరిచారము మరి చేయించుకోవడానికి రాలా, చేయటానికే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రభు ఒక మాదిరి చూపించారు. ఒకసారి ప్రభు శిష్యుల పాదాలు కడుగుతున్నాను అన్నమాట. అయ్యో ప్రభువా, పేతురు అంటే మీరు కడగటం ఏంటయ్యా, నేను మీ పాదాలు కడగాలి. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి అంటే ప్రభు ఎంత తగ్గించుకున్నాడు. ఈరోజు కొంతమంది కొంచెం కలిగితే సార్ ఎలా అవుతున్నారో తెలుసా? కానీ మరి ఎంతోమంది వాళ్ళకి బాడీ గార్డ్స్ అని ఈరోజు వాళ్ళ సెక్యూరిటీ లాగా రకరకాలుగా కొంచెం కలిగితే, కానీ ప్రభు ఆయన పరిచర్య చేశాడు. క్రైస్తవ సహోదరి సహోదరుడా, పరిచర్య నేర్చుకో. పరిచర్య చేస్తే ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ముందు భక్తులు వాళ్ళు ఎంతో గొప్ప పరిచర్య చేశారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు ఒక్కొక్కళ్ళ భక్తుల గురించి మనం వివరించాలంటే వాళ్ళు చేసిన త్యాగం పరిచర్య ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంది. బైబిల్ గ్రంథంలో మరి సమూయేలు ఏలీ దగ్గర పరిచర్య చేసి గొప్ప ప్రవక్త అయ్యాడు. రాజులను అభిషేకించే వ్యక్తిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే తగ్గించుకొని పరిచర్య చేశాడు, ఏలీ ఎదుట పరిచర్య చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఏలియా దగ్గర ఎలీషా పరిచర్య చేశాడు. ఈ విధంగా నమ్మకంగా పరిచర్య చేసిన వాడు దీవించబడ్డారు. బైబిల్ గ్రంథంలో ఈ ప్రవక్తలను అనుసరించి కొంతమంది భూలోకంలో కూడా కొంతమంది భక్తులు ఉన్నారు. వారు కూడా చాలా పరిచర్య చేశారు, దీవించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. మేము సేవకు వచ్చినప్పుడు మరి దైవజనుల దగ్గర పరిచర్య చేయబట్టే ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించారు. దైవజనులు కొన్నిసార్లు గద్దిస్తారు, ప్రేమిస్తారు, సరిచేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. వారి దగ్గర మోకాటి అనుభవం, ప్రార్థన అనుభవం, కన్నీటి ప్రార్థన ఇవన్నీ నేర్చుకోగలిగాం పరిచర్యలో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువు శిష్యులకు నేర్పించారు మరి ఎలా ఉండాలి. అందుకే ఒక మాదిరి, ఒక నాయకుడిగా ఉండాలంటే ఫస్ట్ ఉదాహరణ ఒక డ్రైవరు అవ్వాలంటే ఒక్కసారి డ్రైవర్ అవ్వరు. ఆ డ్రైవర్ అవ్వాలంటే ముందు క్లీనర్ పని చేయాలి. ఆ క్లీనర్ పని చేస్తేనే డ్రైవర్ అవుతారు. అలాగే సేవకుడు ఒకసారి, నువ్వు ఒకేసారి ఉన్నతమైన సేవకుడు కాదు కదా, చిన్న చిన్నగా నిదానంగా క్రమక్రమంగా నువ్వు అవ్వాలంటే మొదటి పరిచర్య నేర్చుకో. క్రైస్తవ సోదరి సోదరుడా, కొంతమంది అనుకుంటారు మరి పెద్దల ముందు గౌరవం కూడా ఉండదు. పూర్వ దినాల్లో పెద్దలు వస్తున్నారంటే గౌరవం నిలబడి వాళ్ళకి మరి నమస్కారాలు వందనాలు తెలియజేసేవాడు. మరి ఈ రోజుల్లో అటువంటి అనుభవాలు కూడా కొంతమంది లేరు. దైవ భయం లేదు, పెద్దలన్న గౌరవం లేదు, పరిచర్య అన్న లేదు. కాబట్టి క్రైస్తవ జీవితం మనం నేర్చుకోవాల్సింది పరిచర్య. మరి ఇక్కడ మూడో పాయింట్గా ప్రభు ఈ భూలోకానికి రావటం ఏంటంటే పరిచర్య చేయటానికే వచ్చాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. లుకాసు వార్త 4:18 చదవండి. ఇక్కడ
ఎందుకు వచ్చారని ప్రభు ఇక్కడ ఈ దేవాలయంలో ఆయన వాక్యం చదువుతూ చెప్తున్నారు. చూడండి, దేవునికి ఏ మహిమ కలుగును గాక. నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదల. హల్లెలూయా. క్రైస్తవ సోదరి సోదరుడా, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి చెర అనే అనుభవంలో ఉన్నావు? ఎలాంటి బంధకాల్లో ఉన్నావు? ఎలాంటి సమస్యలో ఉన్నావు? అలాంటి వారిని విడిపించడానికే వచ్చానంటున్నాడు. కొంతమంది జీవితాల్లో నెమ్మది లేదు. వాక్యం వింటున్నా క్రైస్తవ సోదరా సోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో చెర అనే అనుభవం ఏ విషయాలు ఉంది? మరి ఆత్మీయంగా నువ్వు బలహీనమైపోతున్నావా? ఈ చెరనే బంధకాలనే అనుభవంలో ఉన్నావా? యశగ్రంథంలో కూడా 61 అధ్యాయంలో కూడా ఉంటుంది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ కూడా మరి యేసు ప్రభు ఎందుకు వచ్చారో ఇదే ఒక ప్రవచనం, ఇదే మాటలు అక్కడ కూడా రాయబడ్డాయి. ఆయన చెరలో ఉన్న వారికి విడుదలను, నెక్స్ట్ వృద్ధి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారి జాగ్రత్త వినండి. ఈరోజు ఏ విషయం నలిగిపోతున్నావు క్రైస్తవ సోదరి సోదరుడా? చాలామంది ఈ కార్యక్రమం చూస్తూ చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా ఇదిగో నా భర్త వాళ్ళని నేను నలిగిపోతున్నానని. కొంతమంది స్త్రీలు కూడా భర్తల్ని మోసగిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది స్త్రీలు భర్త పురుషులు కూడా చెప్తున్నారు, అయ్యా మరి నా భార్య, నేను ఆమె వల్ల చాలా స్ట్రగుల్ అయిపోయా, నేను మరి ఆమెను ఎంతో నమ్మా కానీ నన్ను నమ్మించి మోసం చేస్తుంది. ఇట్లా కొంతమంది జీవితాలు నలిగిపోయేవాళ్ళు ఉన్నారు. ఈరోజు మానవుడి జీవితంలో వీటి వల్ల దేవుని బిడ్డలుగా మనం, క్రైస్తవులుగా మనం దేవుని ప్రేమను ఎరిగి దేవుని శక్తిని ఎరిగాం కాబట్టి మనము వాక్యానుసారం నడుచుకుంటూ దేవునికి భయపడి బ్రతుకుతున్నా. అదే దేవుని వాక్యం లేని వాళ్ళు, ప్రార్థన లేని వారు, భక్తి లేని వాడు, విశ్వాసం లేని వారు ఈ కష్టాలలో ఈ బాధలను తట్టుకోలేక ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏ విషయం నలిగిపోతున్నా? భార్యను మోసం చేస్తున్నావా సోదరుడా? అలాగే భర్తను మోసం చేస్తున్నావా సహోదరి? జాగ్రత్త. ఈ విషయంలో నలిగిపోతున్నారు కొంతమంది ఆర్థిక పరిస్థితుల వల్ల. ఈ కుటుంబాన్ని మోయట భారమై మొన్న ఒక సహోదరి చెప్తుంది, అప్పులు బాధ ఎక్కువైపోతుంది సార్, నాకు నేను చాలా నలిగిపోతున్నాను. నేను చే పేరుకు మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీనే, నా జీవితంలో నెమ్మది లేదు, అప్పులు ఎక్కువైపోయి అప్పులు వాళ్ళు టార్చర్ భరించలేక అసలు ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నా, ఎందుకు నాకు ఈ జీవితం అనుకుంటున్నాను. సోదరి ఇదిగో నువ్వు చనిపోటువే ఇది కాదు, దేవుని చిత్తం లేకుండా మనకి ఏది జరగదు. కాబట్టి సొంతగా నీ సొంత ఆలోచనతో ప్రాణాన్ని తీసుకోకూడదు, నీకే హాని చేసుకోకూడదు. నీకు నీవుగా ప్రాణాన్ని తీసుకోవడం కాదు, ప్రభు ఏర్పాటు ప్రకారం ప్రభు పిలుపునందుకుని మనం వెళ్ళాలి. కానీ చాలామంది దీనివల్ల తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, నాకు ఎందుకు ఈ జీవితం అని సూసైడ్ చేసుకుని చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవ సోదరి సోదరుడా, ఆత్మహత్య ఇది కాదు. ప్రభు సన్నిధులు ఈరోజు నీ జీవితాన్ని పెట్టు. ప్రభుకు అసాధ్యమైంది లేదు. ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు నలిగిపోతున్న నీ జీవితాన్ని బాగు చేయడా, కృంగిపోతున్న నిన్ను బాగు చేయలేడా? ఎందుకంటే మరి లూకాసు వార్త 2:14 కూడా ఆయన సమాధానం ఇవ్వటానికి వచ్చారంటున్నాడు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందని దూత వర్తమానం తీసుకొచ్చారు అక్కడ. కాబట్టి ఈరోజు ఆయన నీ జీవితంలో ఒక సమాధానం ఇవ్వాలని ఆయన ఒక మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విషయాల్లో సమాధానం కోల్పోయావు సోదరుడా సహోదరి? మానసికంగా కృంగిపోతున్నావా? నీ పిల్లలు నీ మాట వినక నిన్ను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారా? ఈరోజు చాలామంది యవనస్తులు పాడైపోతున్నారు, తల్లిదండ్రుల్ని గౌరవించలేకపోతున్నారు, తల్లిదండ్రులకు లోబడటం లేదు, డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. తర్వాత మొన్న మాకు ఈ మధ్య మాకు తెలిసిన మేముండే ప్రాంతం ఏరియాలో ఒక బాబు యవనస్తుడు, తాను చూడండి తాగి ఆ మైకంలో మరి ఎలా ఆ రాత్రిపూట తాగిన వ్యక్తి ఆ త్రాగిన మైకంలో ఆ పెద్ద ఇల్లు ఆ డాబా మీద నుంచి అలా పడిపడి మెట్లు 2 కాళ్ళు విరిగిపోయా. ఇప్పుడు తల్లి ఏడుస్తుంది, మొన్న మా ఒక కనపడి చాలా దుఃఖంతో, అయ్యా నా బిడ్డను బ్రతికించండి అయ్యా, నా బిడ్డ ఇది 2 కాళ్ళు విరిగిపోయినాయి, ఇప్పుడు చూడండి దేనికి పనికి రాకుండా అయిపోయాడు, ఎంత బాధ. మరి ప్రౌటివాడైపోయాడు. ఈ త్రాగుడు అనేది దీనివల్ల జీవితంలో ఎంత నష్టమో చూడండి. ఇప్పుడు భార్య మీద ఆధారపడాల్సి వస్తుంది. ఒకప్పుడు ఆయన కష్టపడి డబ్బు తీసుకొచ్చి భార్య పిల్లలను పోషించినాడు, ఇప్పుడు భార్య రూపాయి తీసుకొస్తేనో లేకపోతే తల్లిస్తేనో చూస్తేనో, పైగా చూడండి ఎంత మరి జీవితం అంతేక మనసుకే పరిమితం, ఎంత బాధ, సమాధానం లేకుండా. ఇలాంటి వాళ్ళను దేవుడు కనికరించి విడుదల ఇవ్వటానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి అనుభవాలు నీ కుటుంబంలో ఉన్నాయా సహోదరి సహోదరుడా? ఇలాంటి వాటితో బాధపడుతున్నావా?
పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు సమాధానం ఇవ్వటానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ ప్రభువు నేను హృదయములోకి చేర్చుకుంటే తప్పకుండా ఆయన ఇచ్చే సమాధానం నీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ భూలోకంలో ఎవరు ఈ సమాధానం మనకి ఇవ్వలేరు. నీకు ఒకవేళ డబ్బు ఉండొచ్చు, ఒకవేళ నీకు డబ్బు ఉండొచ్చు, కానీ నీ జీవితంలో సమాధానం అని కొదలేవు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ఆ సమాధానం దేవుడు ఇవ్వాలి అనుకుంటాం మనం. నాకేం మంచి 40,000 లేకపోతే 100,000 మంచం కొన్నాను, ఆ మంచం 100,000 పెట్టి కొనవచ్చు, కానీ మంచి నిద్ర దేవుడు ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునిగాక. ఈరోజు ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారు తెలుసా? కోటీశ్వరుడైనా కోటీశ్వరు మధుకొని మరి భేదవాణి వరకు కూడా ఎంతోమంది నిద్రలేమి. ఎందుకు? ఇది ఒక మానసిక సమస్య, మరి ఇదొక సమాధానం లేని పరిస్థితి. ఇవన్నీకి పరిష్కారం యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. డబ్బు నీ దగ్గర ఉండొచ్చు, కానీ సమాధానాన్ని, దేవుని ప్రేమను ఇవన్నీ కొనాలని డబ్బుతో కొనలేవు గనక. సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఈ సమాధానం ఇవ్వటానికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. నలిగిపోతున్నావు కదా ఈరోజు, ఆ నలిగిపోతున్న నీ జీవితాన్ని బాగు చేసే శక్తిమంతుడు యేసయ్య. ఆమేన్. నీవు ఆయన కనుక హృదయంలో చేర్చుకుంటే ఆయన ప్రేమామయుడు, క్షమించేవాడు, దీవించేవాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన ఎద్దకు వచ్చిన వాడిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి వాక్యం వింటున్నా సోదరి సోదరుడా, నీ జీవితంలో నువ్వు ఏ విషయం నలిగిపోతున్నావు, ఏ విషయంలో కృంగిపోతున్నావు, ఏ విషయంలో బాధపడిపోతున్నావు, పరిశుద్ధాత్మ దేవుని చేతిలో నువ్వు పెట్టుకో. ప్రభుకు మహిమ. నీ జీవితాన్ని అర్పించు ఆయనకి. నీ హృదయాన్ని ప్రభు చేతిలో పెట్టు. తప్పకుండా నీకు విడుదల ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి అంటే దేవునికి మహిమ. మరి యోహాను సువార్త 10:10 చూడండి. మరి యోహాను సువార్త 10:10 జీవమును సమృద్ధిగా ఇవ్వటానికే. దేవునికి స్తోత్రం. చదవండి యోహాను సువార్త 10:10. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ ఈ భూమి మీదకు ఒకేడ దొంగ వాళ్ళు వచ్చాడనుకో, ఆ దొంగతనం చేయడానికే వస్తాడు, ఆడి దోసుకోవడానికే వస్తాడు. కానీ ప్రభు ఎందుకు వస్తున్నాడు? దేవునికి మహిమ కలుగునుగాక. నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వాలి, సమృద్ధివైన జీవాన్ని ఇవ్వాలి. ప్రభుకు మహిమ. నిన్ను నన్ను పరలోకం చేర్చాలన్న ఉద్దేశముతోనే ఆయన వచ్చారు ఆ జీవాన్ని నీకు ప్రసాదించడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. జీవము లేని వ్యక్తిగా ఉంటున్నావా? ఓ మరి సమృద్ధి లేని జీవితంగా ఆర్థిక పరిస్థితుల్లో సతమతమవుతున్నావా? ఈరోజు నీ జీవితంలో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇవ్వటానికి యేసయ్య వచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 18:37 కూడా సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను వచ్చాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన సత్యవంతుడు. ఈరోజు మానవ జీవితంలో సత్యం ఉంటల్లా. చాలామంది నీతిగా జీవించలేకపోతున్నారు. సత్యం అయితే ప్రభు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చానంటున్నాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, మనం బ్రతికినంతకాలం నీతిమంతులుగా ఉండాలి, ఒక సత్యవంతులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన సత్యవంతుడు. ప్రభువుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అందుకనే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను వచ్చానంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం చూడండి. చాలామంది చెప్తున్నారు కోర్టు కేసులు వరకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయ్యా నా డబ్బు తీసుకుని నా డబ్బులు ఇవ్వటాలి. ఎందుకంటే వాళ్ళలో నీతి లేదు, ఆ సత్యము లేదు. వాళ్ళు మోసం చేస్తున్నారు, వాడు మోసగాడు, వాళ్ళు మోసం చేయడానికే వాళ్ళు ఉన్నారు. ఎంత అన్యాయం, అక్రమం. కొంతమంది డబ్బులు తీసుకొని ఎంతో మోసగించేవాడు ఉన్నారు. ఇంకా ఎన్నో రకరకాల మోసాలు ఈరోజు మానవులు ఉంటున్నాయి. వాటన్నిటి నుంచి విడిపించాలి. వాడిని ఒక మనిషిగా, మంచి మనిషిగా మార్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క ఉద్దేశం కనుక సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను వచ్చానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎందుకు వచ్చానంటున్నాడు యోహాను సువార్తలోని 12:47 చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ విధంగా ప్రభువారు ఎందుకు వచ్చాడు? ఇక్కడ ఇన్ని ఉన్నాయి. యోహాను సువార్త 12:47 ఏమనుంది? తీర్పు తీర్చడానికి కాదు నేను వచ్చింది, లోకాన్ని రక్షించాలి. హల్లెలూయా. ఈ లోకంలో మనిషి జీవితంలో ఏమున్నాయట? శరీరాస్థ, నేత్రాస్థ, జీవపడం, వీటితో మాని మనుష్యుడు ఇచ్చలివిడైపోతున్నాడు. అయితే దేవుడు అందుకే అంటున్నాడు, నేను లోకమును రక్షించడానికి వచ్చా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒకసారి అక్కడ ఒక బస్ స్టాప్ దగ్గర నిలబడ్డ. ఒక బాబు 12 ఉంటాయి, వాడు చిన్నోడు. ఆ బాబు సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. బాబు దగ్గరికి వెళ్ళినా, నా తప్పయ్యా, ఎందుకు ఆ సిగరెట్ కాల్చకూడదంటే అడు అన్నాడు. ఇలా రండి అన్న, అన్న ఏమన్నావు అన్న, సిగరెట్ కాల్చకూడదు అన్నాను కదా అంటే అడంటాడు, నీకెందుకన్నా
మా పేరెంట్సే ఏమంటారు, మా తల్లిదండ్రులు ఏమంటారు, నువ్వేమో నాకు డబ్బులు ఇచ్చావా, నువ్వు డబ్బులు ఇచ్చి నన్ను పోషిస్తున్నావా, నాకు చెప్పాల్సిన పని అని అన్నాడు. చూడండి ఎలా అయిపోయారు లోకం. ఒక చిన్నవాడు, ఆ బాబు నేను చెప్పింది మంచికే, ఆ సిగరెట్ తాగితే నీ లంగ్స్ పాడైపోతాయి, చిన్నవాడు క్యాన్సర్ వస్తాయి, చచ్చిపోతావు, తల్లిదండ్రులకు దూరం అయిపోతావా, నిన్ను కన్నా వాళ్ళు దుఃఖపడతారంటే వాడు ఎంత గీరగా సమాధానం చెప్తున్నాడంటే అది నా ఇష్టం, నా లైఫ్, నా జీవితం, నేను ఏదైనా అయిపోతాను. ఎందుకంటే ఈరోజు ఒక పెద్దలు చెప్పారంటే స్కూల్లో టీచర్స్ ఏం చెప్తారు, బాగు పిల్లవాడు బాగుపడాలని. ఎందుకు గద్దిస్తారు, పిల్లవాడు ప్రయోజకుడు అవ్వాలని. ఒకవేళ ఇంట్లో అయినా తల్లిదండ్రులు ఎందుకు గద్దిస్తారు, మరి తల్లిదండ్రులు శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు అవుతాడని బైబిల్ చెప్తుంది. అలాగే ఉపాధ్యాయులు శిక్షించినా, తల్లిదండ్రులు శిక్షించినా, మరి పెద్దలు శిక్షించినా ఒక మంచి దారిలో రావాలని. శిక్షకు లోబడితే వాడు ప్రయోజకుడు అవుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాడు లోబడలేదా, వాడి జీవితం వాడు పాడైపోతాడు. ఈరోజు తల్లిదండ్రులు పిల్లవాడు చావాలని కొట్టరు, ఆ బిడ్డ ప్రయోజకుడు అవ్వాలని. వాడు తప్పు చేసినప్పుడు దండించినా, ఖండించినా, గద్దించినా, ఎందుకంటే శిక్షించినా వాడు ప్రయోజకుడు అవ్వాలని. ఈరోజు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా ఇష్టం, నా బ్రతుకు అనేది కాదు, కానీ ఈరోజు దీని తర్వాత నరకం, పరలోకం రెండున్నాయి. అయితే మనం పరలోకానికి వెళ్ళాలంటే నీవు ఒక నీతిమంతుడిగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు కూడా భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఏ ఒక్క వ్యక్తి నశించిపోకూడదు, ఎవరు నరకంలో పడిపోకూడదని ఒక మానవుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, మనకి ఎంత ధన్యత. ఆయన ఒక మనిషిగా వచ్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆయన ఒక లోకరక్షకుడు, ఆయన నిజమైన దేవుడు. అన్ని ఆధారాలతో ఏమండి, ఆయనకి చరిత్ర లేనివాడు కాదు, చరిత్ర కలిగిన పురుషుడు. దేవునికి మహిమ కలుగును గాక. చరిత్ర కలిగిన సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ మరి దేవునిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ సోదరి సోదరుడా, నువ్వెవరమైనా సరే వాక్యం ఉంటున్న సోదర, దేవుని ప్రేమను తెలుసుకో. ఆయన ప్రేమించాడే, ఆయన ఎవరిని కూడా శిక్షించలేదు, ఎవరిని కూడా శపించలేదు, ఎవరిని కూడా దూషించలేదు. ఆయన ఉమ్మి వేసిన తుడిచిపోయాడు, అది ఆయన ప్రేమ. హల్లెలూయా. యేసు అంటేనే రక్షకుడు. ఆ రక్షకుడు మరి ఈరోజు సర్వ మానవాళికి రక్షకుడై ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి క్రిస్మస్ అంటే క్రైస్తవ సోదరి, కొంతమంది ఈ క్రిస్మస్ అంటే సమయమంతా ఈ యొక్క పిండి వంటలకి, ఇళ్ళు డెకరేషన్లు, ఇంకా క్రొత్త బట్టలు, షాపింగ్స్, వీటికే సమయం, కానీ దేవుని ఆరాధించడానికి ఇవ్వలేకపోతున్నారు. ఈ క్రిస్మస్ మరి సమయంలో దేవునికి మహిమ. ఎందుకు యేసు ప్రభు లోకానికి వచ్చాడో మనం నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఈ లోకానికి రావటం ఏ ఉద్దేశంతో వచ్చాడో కూడా మనం నేర్చుకున్నాం కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నా జీవితంలో ఆనందాన్ని ఇవ్వటానికి వచ్చాడు, నా జీవితంలో సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు, నా జీవితంలో ఆయన ప్రేమను పంచడానికి వచ్చారని ప్రభుని హృదయంలో ఒక సొంత రక్షకుడు అంగీకరిస్తే దేవుడు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డతో ఈరోజు దేవుడు మాట్లాడే నమ్మండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా యెషయా గ్రంథంలో కూడా 61 అధ్యాయంలో కూడా చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమనుంది చూడండి, ఆయన ఎందుకు వచ్చాడో మొదటి నుంచి చదువుదా. ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనుల అభిషేకించను, నలిగిన హృదయం గలవాన్ని దృఢపరచాలి. హల్లెలూయా. మరి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నువ్వు ఏ విషయాన్ని నలిగిపోతున్నావు, ప్రైజ్ ద లార్డ్, ఏ విషయాలు కురిగిపోతున్నా. చాలామంది చెప్పుకోలేక సతమతమైపోతూ తనలో తానే నలిగిపోతూ కుటుంబంలో తల్లిదండ్రులు కూడా చెప్పలేరు. కొంతమంది ఉన్నారంటే వాడు నీతిగా, అయ్యో నా తల్లిదండ్రులు కూడా చెప్పకూడదు, నా భర్త మూర్ఖత్వాన్ని చెప్పకూడదు, వాడు కని పెంచి పెద్ద చేసి అప్పులు చేసి నా పెళ్లి చేశారు, ఎందుకు చెప్పాలని దుఃఖపడేవాళ్ళు ఉన్నారు. ఈరోజు మేము వింటున్నాం, ఎంతమందో ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా మీ వాక్యం విన్నాం, నిజమే నేను ఇదే పరిస్థితిలో నేను ఉన్నాను అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి నలిగిపోతున్న నీ జీవితాన్ని యేసయ్య రక్షించాలన్నదే ఆయన ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఏ విషయమైనా సరే అద్భుతంగా ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. మరి గత 2 డేస్ నుండి ఒక సహోదరి ఫోన్ చేస్తుంది, బాబు మరి పడిపోయాడట ఆ ఉయ్యాల నుండి. ఆ పడిపోయిన దగ్గర నుంచి చాలా దేవా మరి ఏమైపోతుందో, అడుగడుగున ఆమె ఎంత నలిగిపోతుందో, నా బిడ్డకి ఏమవుతుందో, మరి స్కానింగ్ తీస్తే ఏమి ఉండకూడదు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు ప్లీజ్, ఆమె ఎంత దుఃఖంతో నేను ప్రార్థన చేస్తే, అమ్మా ఏం కాదు ఏం కాదు, దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు అద్భుతంగా బిడ్డని కాపాడును గాక, ఆమె హల్లెలూయా. నలిగిపోచిన వారిని విడిపించడానికి వచ్చాడు. ఇంకా ఏమనుంది అక్కడ, ప్రైజ్ ద లార్డ్, బంధింపబడిన విముక్తిని ప్రకటించటకు.
ఏ ఏ విషయాలు బంధించబడ్డావు? దేవునికి స్తోత్రం. పాపం అనే స్థితిలో బంధించబడ్డావు. సంసోను ఢిల్లీలో మోజులో పడిపోయి పాపములో బంధించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి, ఆ దాని నుంచి బయటకు రాలేకపోయాడు. చివరికి అదే బంధకాల్లో ఉండి చనిపోవాల్సి వచ్చింది. ఈరోజు దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా ఉన్న నీ జీవితంలో ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి బంధకాలు నీలో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఇదిగో దేవుని ఎరుగుక ఇంకా పాపమనే బంధకాలు ఉన్నావేమో, దేవుడు వాటి నుంచి నీకు విముక్తిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ బంధకాలు ఏసే ఇప్పుడే పటాపంచలు చేయునుగాక. ఆమేన్. ఏ ఏ విషయాలు ఒక బందీ అయిపోయావు, వాటి నుంచి దేవునికి విడుదల ఇచ్చునుగాక. ఇంకా చూసినట్లయితే రెండవ వచనంలో కూడా దుఃఖాక్రాంతి ఓదార్చడానికి ఆయన వచ్చాడు. నువ్వు ఏ దుఃఖంలో ఉన్నా నిన్ను ఓదార్చే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఎందుకు ఏసై వచ్చాడో తెలుసుకున్నావు కాబట్టి తప్పకుండా నీ జీవితాన్ని దుఃఖాన్ని నాట్యముగా మార్చగలడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకున్నావు కాబట్టి ఆయన వచ్చిన పర్పస్ ఆయన చేసి నెరవేర్చాడు. ఆయన అందరిని ఓదార్చాడు, ధైర్యపరిచాడు, మరి రక్షణ ఇచ్చాడు. ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి మరలా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. రెండవసారి రాబోతున్నాడు. నువ్వు సిద్ధపడితే నిన్ను తీసుకెళ్తాడు పరలోకానికి. దేవునికి మహిమ. ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నా. దయగల మా దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నాయనా అయ్యా విత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో మీరు ఫలింపు చేస్తారని నమ్ముచున్నాను ఆయన. ఈ వాక్యం అందరి హృదయాలు ఫలింపు దయచేయండి. క్రిస్మస్ సంతోషాన్ని అందరి హృదయాలు కలగజేసి మీరు మహిమ పొందమని అయ్యా బిడ్డలందరూ మీరు దీవించమని నాయన. నువ్వెందుకు వచ్చావో నేర్చుకున్నారు కనుక ఇప్పుడే బలహీన బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు ముట్టమని సహాయం చేయమని, క్రిస్మస్ ఆనందం ప్రతి గృహంలో దయచేయమని ఏసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు సంతోషకరంగా దీవెనకరంగా మేలుకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? ఇది మీకు దీవెనకరంగా ఉంటే, ఈ వర్తమానం మేలుకరంగా ఉంటే మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభుకి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరం ఏదున్నా మాకు తెలియపరచగలరు. ఎనీ టైం ఏ క్షణమైనా కూడా మేము మీకోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. నేను నా ప్రార్థన బృందం సిద్ధంగా ఉన్నాం. అలాగే మీ యొక్క ప్రాంతాల్లో వచ్చి మీటింగ్లకి రమ్మన్నా మేము వస్తాం. దేవునికి మహిమ. అంతమాత్రమే కాదు, ఈ కార్యక్రమం మేము విశ్వాసంతో ముందుకు తీసుకెళ్తున్నా. ఈ కార్యక్రమం నీ వంతుగా నువ్వు సహాయం చేయాలనుకుంటే, ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. దేవునికి మహిమ. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. అలాగే మా యూట్యూబ్ ఛానల్ చందోలు మోషే అని టైప్ చేస్తే మరిన్ని మా ఒక వర్తమానాలు వస్తాయి. యూట్యూబ్లో చాలా వర్తమానాలు ఉన్నాయి. మీరు ఇంకా ఎక్కువగా మా వాక్యాలు వినాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవునికి మహిమ. మీ అందరికి కూడా మరొకసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాలు తెలియపరుస్తున్నా. ఈ క్రిస్మస్ ఆనందము మీ కుటుంబంలో దేవుడు కలగజేయునుగాక. హల్లెలూయా. నూతన సంవత్సరములో 2024లో ప్రవేశించబోతున్న మనము దేవుడు నూతన ఆశీర్వాదాలతో ఆయురారోగ్యాలతో మనల్ని దేవుడు నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళా రకరకాల ఎన్నో రకాలుగా కరోనా వస్తుందని, మళ్ళీ క్రొత్త రకంగా అవి వస్తున్నాయని రకరకాల. ఎందుకంటే అంతకుముందు కరోనా వచ్చింది, ఆ కరోనాలో ఎన్నో ఎంతోమంది లక్షల మంది చనిపోయారు. మరలా క్రొత్త రకరకాల వైరస్లు అవి వస్తూనే ఉంటాయి. కానీ ప్రభువును మాత్రం మనం అంటిపెట్టుకొని ప్రభువుతో సహవాసం చేస్తే ఎన్ని వచ్చినా ఏ వైరస్లు వచ్చినా ప్రభు మనతో ఉంటే, దేవునికి మహిమ. ఒకవేళ భూమి మీద మనం ఉండాలనుకున్నాం అనుకో, మరి దేవుని చిత్తమైతే అది ఏది వచ్చినా మనకి ఏది చేయలేదు. ఒకవేళ ప్రభు పిలిచాడు ఆ రాజ్యంలో ఉంటాం. అయితే అక్కడ ఉండాలంటే ఇప్పుడు నువ్వు మారు మనసు పొందాలి. పాపాలు ఒప్పుకొని బాప్తిసం అందుకొని ప్రభుకి నమ్మకంగా జీవించు. అప్పుడు తప్పకుండా పరలోక రాజ్యం ఉంటా. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇక్కడ ఈ భూమి మీద ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు నమ్మి మార్పు చెంది బాప్తిసం పొందాలి. అక్కడ పరలోకం నరకం రెండు ఉన్నాయి. నరకము అగ్ని ఆరదు, యుగయుగాలు ఎప్పుడు కూడా ఈ ఆత్మ అనేది అక్కడ ఈ యొక్క చూడండి అక్కడ నరకములు కాలాలి.
వాటి నుండి తప్పించబడటానికి ఈ భూలోకంలో మనం ప్రభు నమ్ముకొని మార్పు చెంది మంచిగా భక్తిగా భయముతో దేవునికి నమ్మకంగా జీవించి ఉంటే తప్పకుండా రాజ్యాన్ని స్వతంత్రించుకుంటా. దేవునికి మహిమ. ఇంకా ఆలస్యం ఎందుకు? నీకు బాప్తిస్తం కావాలంటే సిద్ధపడు. దేవునికి ఏ మహిమ? మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీ స్థానిక సంఘాలు వెళ్ళి బాప్తిస్తం తీసుకోండి. ఇంకెవరు ఏ చర్చికి వెళ్ళకపోతే మీకు బాప్తిస్తం కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.